కృష్ణవేణి సిల్క్ సెన్సారి మహల్ ఆదిచారం కాంప్లెక్స్ రిలయన్స్ డిజిటల్ సెతుర్క కొర్రపాడు రోడ్ ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రభుత్వం అందరి ఆరోగ్యం కోసం మన ఇల్లు మన వీధి పరిశుభ్రంగా ఉండడం కోసం అమలు చేస్తున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రజలు సహకరించి ముందుకు తీసుకువెళ్లాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 45 సచివాలయాలకు సంబంధించిన కసువు సేకరించే 45 ఆటోలు వినియోగించే కార్యక్రమాన్ని చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఇతర వార్డు కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. గతంలో పనిచేసిన కౌన్సిల్ల కంటే ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ ఎంతో మెరుగ్గా ప్రజలకు సేవలు అందిస్తోందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న ఈ క్లాప్ కార్యక్రమంలో ప్రతి నెల 30 రూపాయల్లో 60 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందని, ఇది భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా పరిశుభ్రమైన వాతావరణంలో జీవించే పరిస్థితి తీసుకువచ్చేందుకేనని, దీని ప్రజలు అక్కా చెల్లెమ్మలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్లు బంగారెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్, వార్డు కౌన్సిలర్లు కమిషనర్ వెంకటరమణయ్య, అసిస్టెంట్ కమిషనర్ గంగా ప్రసాద్, ఇతర అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం పాలక మండలి కసువు సేకరణ నిమిత్తం 45 సచివాలయాలు పట్టణంలో ఉంటే 45 కసువును సేకరించేదానికి మినీ ఆటోస్ మినీ వెహికల్ ఏర్పాటు చేసి ఆ ఆటోల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ పరిధిలో కసువు సేకరణ కార్యక్రమాన్ని చేపడతారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ ప్రతి ఇంటికి 3 బుట్టలను స్థానిక కౌన్సిలర్లు అందజేయడం జరిగింది. ఈ ఆటోలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆటోలో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు అందజేస్తే ఆ ఆటోలో కూడా 3 భాగాలుగా తడిచెత్త ప్రదేశంలోనే, పొడిచెత్తను పొడిచెత్త ప్రదేశంలోనే, వ్యర్థ పదార్థాలను వ్యర్థ పదార్థాల స్థానంలోనే ఉంచి వాటిని మళ్ళీ కూడా డంపింగ్ యార్డ్ వరకు తీసుకుపోయి అక్కడ దాని మళ్ళా ఏవైతే పరిశుభ్రం చేయాలనో, దాని నుంచి ఏవైతే ప్రయోజనాలు పొందాలనో అది పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది. రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి, మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కౌన్సిల్ పాలక మండలి ఈ నిర్ణయాన్ని ఈరోజు ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో అమలు చేసినారు. పాలక మండలి చైర్మన్ గారి నాయకత్వంలో 40 మంది కౌన్సిలర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో నేను కూడా కౌన్సిలర్గా ఉన్నా 2 సార్లు, కానీ ఆనాటి కౌన్సిల్ కంటే ఈనాటి కౌన్సిల్ గొప్పగా పనిచేస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా. నూతనమైనటువంటి ఒరవడితో సంస్కరణ దిశగా ఆధునికమైనటువంటి పద్ధతులను ప్రజల కోసం ప్రవేశపెడుతూ ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ పురపాలక సంఘాన్ని బలోపేతం చేస్తూ భవిష్యత్ కాల భావి తరాల వారికి మంచి సమాజాన్ని ప్రొద్దుటి సమాజాన్ని అందించడానికి పాలక మండలి పనిచేస్తుందని చెప్పి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నా. అందుకు శాసనసభ్యుని హోదాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని హోదాలో పాలక మండలికి పూర్తిగా నా వైపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సంపూర్ణమైన సహాయ సహకారాలు వారికి అందించి వారి ద్వారా ప్రొద్దుటూరు సమాజాన్ని ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పని చేయబోతున్నామని చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇక్కడ ప్రజల వైపు నుంచి ఒక చిన్న అభ్యంతరకరమైన విషయాన్ని కూడా నేను వింటా ఉన్నా. అంతా బాగానే ఉంది, కానీ స్లమ్ ఏరియాస్లో రోజుకు 1 రూపాయి ఈ కసువు సేకరణకు సేకరించే విధానాన్ని, స్లమ్ ఏరియాస్ కాకుండా ఉండే చోట రోజు 2 రూపాయలు అంటే నెలకు 60 రూపాయలు, ఆ 60 రూపాయలు చెల్లించడానికి కానీ, స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళు 30 రూపాయలు చెల్లించడానికి కానీ
కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక మంచి పనిని సమాజానికి అందించేటప్పుడు ప్రజలు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉంది. అయితే ఈ విషయంలో కూడా ప్రజలకు మేలు చేయాలని సంస్కరణ దిశగా ప్రవేశపెట్టిన ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు ఆహ్వానించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఉంది, సహకరించి దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ఇంటిని శుభ్రం చేసుకునేదానికి, మన ఇంటిని ఆరోగ్యకరంగా ఉంచుకునేదానికి, మన వీధిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకునే దానికోసం నెలకు 60 రూపాయలు మనం చెల్లించడం అనేది మీకు పెద్ద భారమవుతుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఇవాళ నెలకు మీరు 600 కట్టాల్సిన పరిస్థితితో 300-400 కట్టాల్సిన పరిస్థితి అయితే అది భారం అనే విషయం నాకు తెలుసు. పేదరికం నుంచి నేను వచ్చినా కాబట్టి, కానీ రోజుకు 1 రూపాయి 2 రూపాయలు అనేది మన కుటుంబం కోసం, మన వీధి కోసం, మన ఊరు కోసం అది చిన్న డబ్బుగానే మీరు భావించాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది. మన ఊరును మనందరం శుభ్రం చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకునే కోణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మీరు మద్దతు ఇచ్చి ప్రొద్దుటూరు సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలని, తప్పుగా ఏదైనా నేను మాట్లాడి ఉంటే మన్నించమని ప్రతి చెల్లెమ్మను ప్రతి అక్కను విజ్ఞప్తి చేస్తూ సెలవు.